ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి మాకి అవకాశం ఇచ్చినటువంటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మా సోదరుడైన యూఈ క్రియేషన్స్ సంస్థ నుంచి మాకు ఈ అవకాశం వచ్చిన దానికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి అనేది నైజాంలో ఈ ఆఫీస్ పెట్టి ఇంచుమించు 6 నెలలు అవుతుంది. సో మా సినిమాలు మేము చేసుకుందాం అనే ప్రయత్నంలో మొదలెట్టిన ఈ కంపెనీ ఈరోజు ఈ సినిమా మాకు అవకాశం రావడం మేము కానీ మా నవీన్ గారు కానీ రవి గారు కానీ అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో అలాగే మా వంతు మేము చేయాల్సిన ప్లానింగ్ అంతా చేసాం. మేము తీసుకుంది కూడా 10 డేస్ బిఫోరే. బట్ ఓవరాల్గా దాదాపు 500 స్క్రీన్స్ పైన ఈ నైజాంలో రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను మీకు చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఈ 25 ఇయర్స్ 30 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫోటోగ్రాఫ్ పెట్టుకొని సినిమాకి వచ్చారు. సో రాముడు ఇలా ఉంటాడు, ఇలా జరిగింది, ఆ పద్యాలు స్లో మోషన్ ఇందాక సార్ చాలామంది చెప్పినట్టుగా. కానీ 20 ఇయర్స్ లోపల వచ్చిన ప్రతి యంగ్స్టర్స్ ఏ ఫోటోగ్రాఫ్ లేకుండా రాముడు సినిమా అని వచ్చారు. సో రాముడు సినిమా యంగ్స్టర్స్ అందరికీ నచ్చింది. ముఖ్యంగా నా సన్ నేను 4 o'clock షోకే తీసుకెళ్ళా కిడ్స్ అందరినీ. 4 o'clock తీసుకెళ్ళినప్పుడు సహజంగా ఈ కిడ్స్ ఏంటంటే నిద్రలో లేపి తీసుకెళ్ళి సో వాళ్ళు చూపెట్టినప్పుడు ఎక్కడైనా డిస్కనెక్ట్ ఒక 10 మినిట్స్ డిస్కనెక్ట్గా వచ్చి ఉంటే వాళ్ళు నిద్రపోయి ఉండేవాళ్ళు. కానీ కిడ్స్ అందరూ కూడా 3.5 అవర్స్ సినిమా చూశారు. సో నాకు అప్పుడు అర్థమైంది ఖచ్చితంగా ఓం రావత్ గారు కానీ ప్రభాస్ గారు కానీ చేసిన ఈ ప్రయత్నం 100% సక్సెస్. ఎందుకంటే ఈ జనరేషన్ కోసం తీసిన సినిమా ఇది. ఈ జనరేషన్ ఇప్పుడు రామాయణం చూడాలన్నా ఇంక ఏ సినిమా చూడాలన్నా ఓటీటీలోనో ఛానల్స్లోనో వస్తూనే ఉంటాయి. ఈ యంగ్ జనరేషన్ ఆ పాత ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ ముందు సినిమాలు ఏమి టీవీలో వచ్చినా ఛానల్స్ టక్ 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 అని మార్చేస్తారు. కానీ ఈ జనరేషన్ని థియేటర్ దాకా తీసుకురావాలి అంటే ఏం చేయాలి, ఆ సినిమాలో ఏమి ఉండాలి, వాళ్ళకి ఏం చేయాలనేది ఖచ్చితంగా ఆ ప్రయత్నం సక్సెస్ అయిందని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఫస్ట్ టీజర్లో వచ్చినప్పుడు కొంత కాంట్రవర్సీ ఏమైతే వచ్చిందో సహజంగా డైరెక్టర్స్ మేము చూస్తుంటాం, అయ్యా ఈ చేంజెస్ చేస్తే బెటరు లేకపోతే ఆడియన్స్ రారు అంటే మేము ఇట్టే అనుకున్నాం మేము ఇట్టే చేస్తాం అంటారు. కానీ నాకు అర్థమైంది ఓం రావత్ గారు ఫస్ట్ వచ్చిన హెజిటేషన్ని సినిమా డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా దానికి ప్రాపర్గా డ్యామేజ్ కంట్రోల్ చేసి ఇంకో 6 మంత్స్ తీసుకొని దాన్ని రిలీజ్ చేసే అనే ఆ ప్రయత్నమే ఫస్ట్ గ్రాండ్ సక్సెస్. సో అందుకని ఈరోజు ఆడియన్స్ థియేటర్స్కి వచ్చినప్పుడు అదే నిరాజనం కనపడతా ఉంది. రెండోది మాకు నైజాంలో ఈ రిలీజ్ చేస్తే ఫస్ట్ డే ఒక సోలో హీరో ఆల్ టైమ్ రికార్డ్ వచ్చింది, అసలు 13.65 crores. సెకండ్ డే 8 crores సెకండ్ డే విత్ జిఎస్టీ. నిన్న సహజంగా ఈ ట్రాల్స్ చేసి 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 మాకు ఈ ట్రాల్స్ చూస్తే ఏంద్ర స్వామి సినిమా కలెక్షన్స్ ఏమో బాగానే ఉన్నాయి కానీ వీళ్ళేమో అలు పెరగటం లేదు, ఏది ట్రాల్ చేస్తూనే ఉన్నారు కానీ జనాలు థియేటర్లకు వస్తూనే ఉన్నారు. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఒక ప్రాపర్గా ఈరోజు ఒక హిందూయిజం కానీ ఈ ఈ ఈ దేవుళ్ళు కానీ ఇంకా ఉన్నారు, ఇంకా పూజిస్తున్నారు, ఇంకా నమ్మకం ఉంది జనాలకి. ఎన్ని రకాల ప్రచారాలు చేసినా వాళ్ళ భక్తి వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకి మాకు భక్తి ఉందని నిరూపించుకోవడం అనేది ఈ థియేటర్ కలెక్షన్స్ అని నేను నమ్ముతున్నాను. రెండో రోజుకి ట్రాల్స్ పెరిగినాయి కానీ 2 రోజు కన్నా 3 రోజు షేర్ ఎక్కువ ఉంది. సో ప్రతి ఒక్కరికి ఇదే వీలైతే మంచి చేయండి లేకపోతే కామ్గా ఉండండి. అంతేగాని ఎదుటోటి సినిమాని లేకపోతే అంటే అన్ని సినిమాల గురించి మాట్లాడుతూ ట్రోల్ చేసే వాళ్ళు ఎట్ అయిపోయారంటే ఆఖరికి దేవుడి సినిమాను కూడా ట్రోల్ చేసే పరిస్థితికి వచ్చేసారు. అంటే దేని గురించి మనం మాట్లాడాలి, దేని గురించి మనం మాట్లాడకూడదు అనే ఒక చిన్న విచక్షణం కూడా మిస్ అయిపోతున్నారు. సో దయచేసి ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే నచ్చే వాళ్ళే వస్తారు, నచ్చని వాళ్ళు రమ్మన్నా రారు. కాబట్టి మీ యొక్క ట్రాల్స్ చేయటం వల్ల అది మీకు మీ క్యారెక్టర్కి డ్యామేజే కానీ దానివల్ల ఉపయోగం లేదు. సో మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని అన్న ఆదరించాలి. ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఓటీటీలో చూస్తే అందగించవు, ఇది ప్రాపర్ డాల్బీ అట్మాస్లో 3D
స్క్రీన్ థియేటర్కి వచ్చి చూస్తేనే దీని ఇంపాక్ట్, దీని యొక్క గొప్పతనం. ఇట్లాంటి సినిమాలు ఓన్లీ థియేటర్లోనే చూస్తారు. అందులో మేము ఫస్ట్ మేము ప్లాన్ చేసుకుంది ఏంటంటే 2D 3D రెండు పెట్టాం. కానీ ఇక్కడ ఫెసిలిటీ థియేటర్స్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల 3D లిమిటెడ్ స్క్రీన్స్ పడ్డాయి. కానీ చూస్తే మాకు వచ్చే 100 కాల్స్ 3D అడుగుతున్నారు. అంటే సహజంగా ఒక 3D ఫిలిం ఒక ఇండియాలో ప్రయత్నం చేసింది, ఎక్కడ సక్సెస్ కాల. నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఫిలిం 3D కూడా ఇంత ప్రజాదరణ పొందిన ఒక తెలుగు, అంటే ఒక ఇండియన్ తీసిన సినిమా. ఒక ఏదో హాలీవుడ్లో తీస్తే 3D అట్టొచ్చింది ఇట్టొచ్చింది అంటారు, కానీ ఇక్కడ ఇక్కడ ఇండియాలో తీసిన సినిమా 3D ఇంత ప్రజాదరణ పొందుతున్న సినిమా ఇదే. అప్పటికి నిన్న పీవీఆర్ వాళ్ళతో కూడా మాట్లాడా, సార్ మీకుండేది 6 ప్రాపర్టీస్ ఉన్నాయి, 7 ఒక ప్రాపర్టీలో 6 స్క్రీన్స్ 7 స్క్రీన్స్ ఉన్నాయి, దాంట్లో 2 స్క్రీన్సే 3D ఉన్నాయి. 3D మాకు టికెట్లు అందరూ విపరీతంగా ఉంది సార్, కొంచెం 3D ఏమైనా పెంచగలరా అని అడిగాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుదర్శన్ ఉంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో, దేవి 3D పెట్టాం, సుదర్శన్లో 2D పెట్టాం. కానీ ఇక్కడున్న ప్రజాదరణకి సుదర్శన్ 35mm కూడా ఈ రోజు నుంచి 3D మార్చాం. సో సహజ అందరు ఎగ్జిబిటర్స్ కూడా సహకరిస్తున్నారు, వీలైనంత వరకు 3D స్క్రీన్స్ పెంచుతున్నాం. 3D అయితే విపరీతమైన ప్రజాదరణ ఉంది. సో ఇంకోటి కూడా ఏంటంటే సార్, వీలైనంత వరకు ఈ సినిమాని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆపాలనే ప్రయత్నం చేసినా, ఎంతమంది చేసినా, ఇప్పుడు మనకేదైనా కష్టం వస్తే దేవుడి దగ్గరికి వెళ్తాం, అయ్యా మమ్మ స్వామి సాయం చేయని. అసలు దేవుడికే కష్టం పెట్టాలనుకుంటే దేవుడికి ఏం చేయాలో దేవుడికి తెలుసు కదా. అందులో ముఖ్యంగా శతాబ్దానికి ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్కి ఇప్పుడు ఒక రాములు వారి సినిమా వస్తూనే ఉంది, ఎప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ జనరేషన్కి పాత రోజుల్లో మేము చిన్నప్పుడు మాకు రామాయణం కథ మా మదర్ మా నాయనమ్మ మా అమ్మమ్మ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వటం వల్ల వీళ్ళకి అంత టైం ఉండటం వల్ల వీళ్ళకున్న హోంవర్క్లు అనండి ఇంకేదైనా కానీ ఇట్లాంటి సినిమా వచ్చి అసలు మానవ విలువలేంది, అసలు ఎలా ఉండాలి, ఇన్ని ఇంత మంచిగా చెప్పేదే రామాయణం. ఇలాంటి సినిమా ఈ జనరేషన్ చూస్తేనే మనకి సగం రిలీఫ్ అవుతాం యాజ్ ఎ పేరెంట్స్. ఇలాంటి అవకాశం ఎవరో ఒకరు ఒక ఓం రావత్ రూపంలో ఒక ప్రభాస్ గారి రూపంలో వచ్చినప్పుడు దాన్ని ఆదరించాల్సింది పోయి దాన్ని మనం ఇబ్బంది పెట్టాలనుకునే ప్రయత్నం మన నెక్స్ట్ జనరేషన్కి మనం సరిగ్గా ఆలోచించకుండా చేస్తున్నాం అనేది తొందరపాటు చర్య అనేది నేను నమ్ముతున్నాను. సో తప్పకుండా మీరు మాకు ఈ విజయం 3 డేస్లో మేము 29.5 crores నైజాం షేర్, ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఆఫ్టర్ త్రిబులార్. సో ఒక సోలో హీరోకి ఇంత పెద్దది రావటం, ఆ అవకాశం మా ఆఫీస్కి రావటం మేము చాలా గర్వపడుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.